ఇక్కడేదో వ్యాస్ ఓడిపోయాడు, రంగా గెలిచాడు, సీతారామాలు ఓడిపోయాడు మొత్తం దృష్టి తీసుకోవద్దు. ఇది ఒకరోజు అయ్యేది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంతకాలం కూడా మనకి ఫైట్ చేయక తప్పదు. దానికి సిద్దపడి ఉండాల్సింది మనంతా కూడా. నేను గతంలో ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఇది అంతిమం కాదు, ఆరంభం అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది తాత్కాలిక విరామం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటర్వెల్ మాత్రమే. మళ్లీ ఇది వాళ్ళు భవిష్యత్తులో కూడా పిచ్చి పనులు చేయరని చెప్పి నాకైతే నమ్మకం లేదు. అలా బుద్ధి మార్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు నిద్రపోతూ మనం నిద్రపోనిస్తే పర్లేదు. వాళ్ళు నిద్రపోక మనం నిద్రపోనికోకుండా ఎందుకు వచ్చిన తెప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి గతంలో చేసిన తప్పుల్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని సరిదిద్దుకోండి, సరిదిద్దుకోండి అని చెప్పనేసి నేను హెచ్చరిస్తున్నాను. లేదు, మనలో ఫైటింగ్ నేచర్ ఉంది, మనకే సత్తా లేకపోలేదు, అలాగే ప్రజాబలం లేకపోలేదు. తప్పనిసరిగా మన మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రజలు అండదండ ఉంటాయి. నాకు బాధ కలిగిందల్లా ఒకే ఒక విషయం. ఆ రోజున ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు రామారావు గారు ప్రజాస్వామ్యానికి మానభంగం జరిగింది, అదే నా బాధ అని చెప్పిన రోడ్లో మడి తిరిగాడైనా. మరి ఇదేం ప్రజాస్వామ్యం నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మాత్రం పండుగలు చేసుకోవచ్చు. మన ఊరు వచ్చి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మనం పండుగలు చేసుకోకూడదంటే ఎలాంటి వాతావరణం ఉన్నామో మేమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరి దయాదాక్షిణల మీద మనం బతకాల్సిన అవసరం లేదు. ఎవరు పొట్ట కష్టపడి ఎవరి కాళ్ళ మీద మీద నిలబడుతున్నాం. ఒకటే, మనం పూర్వం ఏ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ నాయకులు పాటుపడి ఆ స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. మళ్లీ ఈ రోజున ఒక పాకిస్తాన్ లాగా ఉన్నాం, లేకపోతే మరో సైనిక ప్రభుత్వ పాలన ఉండే దేశంలో కాకపోకుండా మన విజయవాడని స్వేచ్ఛగా స్వాతంత్ర్యాలతో పోలీసు రాజ్యంగా కాకుండా ఇది డెమోక్రసీ పద్ధతిలో ప్రజాస్వామ్యత్వ పద్ధతిలో నడిపోవడం కోసం మీరంతా కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పని, అలాగే మీరు నాయకుడిగా శాసనసభ్యుడిగా అనుకున్నప్పుడు చాలా మంది అభినందన సభలు పెట్టారు, దండలు వేశారు, షాలు కప్పారు. ఆ రోజు నా సంతోషం నేనే పెద్ద సంతోషించడం లేదు. నాకు తప్పది తెప్పాలని చెప్పి నేను ఎప్పుడే అనుకున్నాను. నాయకత్వం అప్పుడు దానికి సిద్ధపడాలి, దీనికి సిద్ధపడాలనే ప్రధాన ధ్యేయం. కష్టానికైనా సుఖానికైనా సరే యువకులు మాత్రం దానికి తయారై ఉండాలి. అంతేగాని శాసనసభ్యుడియో లేకపోతే ఎంపీయో అక్కడ హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలో కూర్చున్నాం కాకోకుండా ప్రజల మధ్యకి వెళ్దాం. ప్రజల మధ్యన ఉంటే వచ్చే లాభాలు ఏంటంటే మన సొంతంగా లాభాన్ని పక్కన పెట్టండి. ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కేవలం ప్రజలు అండదని లేకుండా మరి గతంలో రామారావు గారిని చూసాం ప్రజలు అండతోనే, మరి అలాగే ఈ రోజున మనం ప్రజలు అండదలతోనే విజయం సాధిస్తున్నాం. కనుక మనం దీంతో పొంగిపోకుండా ఈ రోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నా సోదరులాగా సోదరులాగా భాగస్వాములై ప్రశాంతమైన వాతావరణం నడపండి. ఎవరేం భయపడవలేదు, నిర్భయంగా నడుపుకుందాం. మేమంతా కూడా ఎలాంటి అవంతం జరిగినా మీ ముందు రంగారావు గారు మేమంతా కూడా ఉండి సారథ్యంగా ఉండి నడుతాం. దయచేసి మాత్రం వాళ్ళని రెత్తగొట్టద్దు, వాళ్ళు మాత్రం ప్రొటెక్షన్ గా వస్తారు రాని మనకేం పెంచలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ఆశిద్దాం. పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను న్యాయాధీశ విరమిస్తానని చెప్పనేసి తెలియజేస్తూ, లేని పక్షంలో ఇప్పుడు విరమించాం అనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తే దానికి ఉపయోగం లేదు. కనుక తప్పనిసరిగా వాళ్ళు వెనక ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరన్నా తాగున్నా కూడా దయచేసి ఎలాంటి స్లోగన్స్ కానీ రచ్చకూడతాం కానీ లేకోకుండా అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా పక్కన తీసుకెళ్లిపోయి మీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ప్రత్యక్షగా తీసుకుని నేను ఇక్కడ నిరాదేశ చేస్తుంటే ఎవరో కూడా రచ్చగొట్టి ఇక్కడ దెబ్బలాడితే మనం చేసినంతా కూడా నిర్వీర్యపోద్ది. కాబట్టి నాకు పూర్తిగా మీరు సహకరిస్తారని చెప్పనేసి చేతో